చంద్రబాబు తన అసమర్థతను కప్పపుచ్చుకునేందుకు ఇచ్చిన హామీల్ని అమలు చేయడం చేతగాక కుటుంబాల్లో కుంపట్లు పెడుతున్నారని వైఎస్ఆర్సీపీ నిప్పులు జరిగింది రెండు వేల ఇరవై రెండులో వైఎస్ విజయమ్మ వాహనం టైర్ పంచర్ అయిన ఘటన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు జరిగినట్లుగా టీడీపీ ఎక్స్లో వీడియో అప్లోడ్ చేసింది ఆ ప్రమాదం వెనుక కుట్ర ఉందంటూ దాన్ని జగన్కు ఆపాదిస్తూ నీచమైన కుతంత్రానికి పాల్పడింది దీనిపై వైఎస్ఆర్సీపీ ఎక్స్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది చంద్రబాబును ట్యాగ్ చేస్తూ పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్లు వెన్నుపోటి రాజకీయాలు హత్యా రాజకీయాలకు అలవాటు పడ్డ శాడిస్ట్ సివిఎన్కు ఎక్కడ ఏం జరిగినా అలాగే కనిపిస్తుందని మండిపడింది ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక కుటుంబాల్లో చంద్రబాబు చిచ్చు పెడుతూ డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారని ఆరోపించింది ఈ సందర్భంగా చంద్రబాబుకు కొన్ని ప్రశ్నలు సంధించింది వైఎస్ఆర్ సిపి సొంత చెల్లెలకు తిరుపతిలో యాక్సిడెంట్ చేయించింది చంద్రబాబు నువ్వేనా అని ఎక్స్ వేదికగా వైఎస్ఆర్సీపీ ప్రశ్నించింది నందమూరి హరికృష్ణ బతుకుంటే ఎప్పుడైనా ఇబ్బందే అని కొన్ని కార్ యాక్సిడెంట్ చేయించి చంపించావా అని ప్రశ్నలు సంధించింది హరికృష్ణ కొడుకు జానకి రామ్ని కూడా యాక్సిడెంట్ చేయించి చంపించావా జూనియర్ ఎన్టీఆర్ను కూడా కార్ యాక్సిడెంట్లో చంపాలనుకున్నావా నారా రామ్మూర్తి నాయుడిని గొలుసులతో కట్టేసి బంధించి చంపాలనుకున్నావా దమ్ముంటే ఉంటే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వైఎస్ఆర్సీపీ నిలదీసింది